भारतीय जनता पार्टी महिला मोर्चा जिला उपाध्यक्षురాలు పద్మావతి శ్రీదేవి ఆధ్వర్యంలో శుక్రవారం కావల మున్సిపాలిటీ ముసునూరు చంద్రబాబు నగర్ తో పాటు రూరల్ లోని మన్నంగిదిన్నె గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పాలన విజయాల గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. ఈ సంస్థకు చెందిన శేషమ్మ, ఉమామహేశ్వరి, ప్రసన్న, దోబగుంట పద్మిని, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. మీ అందరి ఫోన్ నంబర్లు పేర్లు తీసుకొస్తే మేము కావలి నియోజకవర్గంలోని అల్లూరు ప్రాంత దళిత గిరిజనులకు జీవో నంబర్ 54 ప్రకారం వెంటనే భూములు పంపిణీ చేయాలంటూ దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి డిమాండ్ చేశారు. శుక్రవారం అల్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి వినతి పత్రం కూడా అందజేశారు. దాన మనోజ్, బి సత్యవతి, జయప్రకాష్రావు, పద్మ, వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. అనేక చోట్ల గిరిజన భూములు ఖాళీగా ఉన్నాయి. ఆ భూములు గుర్తించి మీరు ఆ ఆడగ్రావులు దువ్వారు, ఈడగ్రావులు దువ్వారు, సుకుమార్ రెడ్డి దువ్వాడు, సుజేష్ రెడ్డి దువ్వాడు, వాడు ఆధీనంలో ఉంది, ఈడు ఆధీనంలో ఉంది కాకు మాకు కావాల్సింది. ఖచ్చితంగా ప్రభుత్వము జగనన్న ఆశయాలను దెబ్బతీస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులే, అతన్ని సర్వనాశనం చేసింది కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులే. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 10 లక్షల వాలంటీర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆ సంస్థ కావలి శాఖ చైర్మన్ డాక్టర్ రవిప్రకాష్ తెలిపారు. సెల్ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి రెడ్ క్రాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. అబ్దుల్ నజీర్ గారి ఆదేశం మేరకు రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఏ శ్రీధర్ రెడ్డి గారు, రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏకే ఫరీడా గారు 1 మిలియన్ వాలంటీర్స్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టారు. దీంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో 1 మిలియన్ వాలంటీర్స్ని కొత్తగా చేర్చుకునే కార్యక్రమం ఒకటి ప్రారంభించారు. దాంట్లో భాగంగా మన జిల్లాలో 50,000 మందిని రెడ్ క్రాస్ వాలంటీర్లుగా చేర్చే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ముఖ్యంగా 8వ తరగతి నుంచి 12వ తరగతి లోపు ఉండేవాళ్ళు జేఆర్సీ వాలంటీర్స్గాను, జేఆర్సీ అంటే జూనియర్ రెడ్ క్రాస్, అదేవిధంగా డిగ్రీ ఆ పై చదివేవాళ్ళు యూత్ రెడ్ క్రాస్ వైఆర్సీ వాలంటీర్లు, స్టూడెంట్స్ కాని వాళ్ళు విపత్తు నిర్వహణ, బ్లడ్ డొనేషను, ఆరోగ్య శిబిరాలు ఈ నిర్వహించే వాలంటీర్లుగా చేసే కార్యక్రమం ప్రారంభించబడింది. దీంట్లో భాగంగా మీ ఫోన్ నుంచి మీరే ఏపీ రెడ్ క్రాస్ యాప్ని ప్లేస్టోర్స్లో డౌన్లోడ్ చేసుకుని మీరు సభ్యులుగా చేరవచ్చు. మీ ఆధార్ కార్డు, కొన్ని అడిగిన డీటెయిల్స్ దాంట్లో ఇచ్చేస్తే రిజిస్టర్ అయిపోతాయి. మీకు కావలసిన కొంత శిక్షణ కూడా తర్వాత ఇవ్వబడుతుంది. దీంట్లో ఇప్పటికే రెడ్ క్రాస్ సభ్యత్వం ఉండేవాళ్లు చేరవచ్చు. అదేవిధంగా రెడ్ క్రాస్ సభ్యులు కాని వారు కూడా దీంట్లో నేరుగా చేరడం వల్ల ఈ నెలలో జరిగే 10 లక్షల మంది 1 మిలియన్ వాలంటీర్స్లో రాష్ట్రంలో మీరు కూడా సభ్యులుగా చేరాలని చెప్పి, వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి ఉన్నత విద్యాశాఖ, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు, స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళ ఆదేశాలు కూడా వచ్చినాయి. సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన కావలి పట్టణంలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టుగా సంస్థ అధ్యక్షుడు సురేంద్ర తెలిపారు. దీనికి సంబంధించి విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ మాలకొండయ్య, స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షుడు కాదర్ భాష, సంయుక్త సభ్యుడు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన ఆదివారం మన కాలేజీలోనే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఆ క్యాంపు ఉద్దేశం ఏంటంటే, కావుల్లో ఉన్నటువంటి ప్రముఖ వైద్య నిపుణులు, షుగర్ వ్యాధి నిపుణులు వాళ్ళందరూ వస్తారు. మనం బయట కొనాలంటే చాలా ఎక్కువ అవుతుంది మందులు. 200 రూపాయలకి 2 నెలలకు సరిపోయేటటువంటి మందుని మరి అక్కడికి వచ్చేటటువంటి డాక్టర్స్ ద్వారా చెప్పి ఏ మందులు అయితే అవసరం ఉంటుందో ఆ మందులు వచ్చినటువంటి పేషెంట్స్కి సరఫరా చేయడం జరుగుతుంది. ఈ నెల 23వ తేదీ ఆదివారం
ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మీ కాలేజీ యాజమాన్యం ప్రతి 2 నెలలకు ఒకసారి ఇక్కడే ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించుకోమని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపు 23వ తేదీ జరిగేటటువంటి కార్యక్రమమే కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి అదేవిధంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహించబడుతుంది. అప్పుడు కూడా మీకు అన్ని మందులు 200 రూపాయలు మాత్రమే, అన్ని టెస్టులు ఫ్రీగా మాత్రమే చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.